మరి పాకం గట్టి చెక్కలు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే స్టవ్ ఆన్ చేద్దాం. ఇక్కడ ఎలాగో నూనె వేడవుతూ ఉంది. ఇక్కడ ఒక పాన్ పెట్టుకున్నాను. ఇందులో మనం నువ్వులని లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. అయితే మనకి రమ్య పంపించిన ఫోటోస్ లో నువ్వులు ఎక్కడా కనిపించలేదు. అవి ప్లేన్ గా ఉన్నాయి కాబట్టి కొంచెం పై నుండి నువ్వులు వేస్తే టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందని నేను నా స్టైల్లో నువ్వులని నేను యాడ్ చేస్తున్నాను. అయితే నువ్వుల్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అయితే మీకు ఫోటో చూపించడం మర్చిపోయాను కదా, ఒక్కసారి పాకం గట్టి చెక్కలు రమ్య గారు పంపించిన ఫోటోని చూడండి. ఏంటి మీకు కూడా చిన్ననాటి రోజులు గుర్తొస్తున్నాయా? ఎప్పుడైనా తిన్నట్టు అనిపిస్తుందా? ఒకవేళ మీకు కూడా ఆ టేస్ట్ నచ్చితే, పాకం గట్టి చెక్కల టేస్ట్ నచ్చితే ఇప్పుడు మీకోసంలో నేను చేసి చూపిస్తాను, మీరు ఇంట్లో ట్రై చేయండి. అంతేకాకుండా మీకు కూడా ఎప్పుడైనా చిన్నప్పటి డేస్లో మీరు తిన్న స్నాక్స్ ఏమైనా ఉంటే గుర్తొస్తే కనుక వెంటనే మీకోసం అట్ మల్లెమాలకి నాకు మెయిల్ చేసి అడగండి. నాకు కూడా చాలా ఇష్టం అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ చక్కగా వంట చేసి పెట్టడం. ముఖ్యంగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకుల కోసం చేసి పెట్టడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో మరి ఇక్కడ నువ్వులు డ్రై రోస్ట్ అయ్యాయి కదా, వీటిని ప్లేట్లోకి తీసేసుకుందాం. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి, కలర్ చేంజ్ అవుతాయి కదా. నువ్వులు వేగిన తర్వాత మంచి సువాసన కూడా వస్తుంది. ఇలా కొంచెం చిటపట అన్నప్పుడు తీసేసి ఒక ప్లేట్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం చేసే పాకం గట్టి చెక్కలకి మనకి మైదాపిండి కావాలి. ఇక్కడ మైదాపిండి బౌల్లో రెడీగా ఉంది. మైదాపిండి ఎంత తీసుకుంటున్నామో అంత బెల్లం కట్ చేసిన తురుము తీసుకోవాలి. బెల్లం వేసాను, అలాగే జస్ట్ బెల్లం మునిగేంత వరకే నీళ్లు వేసుకోవాలి. ఎందుకంటే గట్టి పాకం చేసుకోవాలి కదా, ఎక్కువ పలచగా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మాత్రం నీళ్లు వేసి ఇందులో కొద్దిగా చక్కెర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి కలిపేసి చక్కగా బెల్లం పాకం రానివ్వాలి. పిండి వంటల్లో ఎప్పుడు కూడా చక్కెర కన్నా బెల్లం రుచి చాలా బాగుంటుంది. ఇంకా బెల్లం మంచిది కూడా, షుగర్ తీసుకునే దానికన్నా బెల్లం తీసుకుంటే మంచిది. అందులో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అలాగే ఇక్కడ బెల్లం పాకం వస్తుంది కదా, ఇప్పుడు పొయ్యి మీద నూనె ముందుగానే పెట్టి పెట్టాను. అది వేడెక్కే లోపల పాకం గట్టి చక్కెరకి కావాల్సిన పిండి తడిపేసుకుందాం. దీనికోసం మనకి మైదా పిండి కావాలి. మైదా పిండిని ఒక బౌల్ తీసుకుంటే అందులో 1/4 బియ్యం పిండి తీసుకోవాలి. కొద్దిగా పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే ఇందులో చిటికెడు ఉప్పు వేసుకోవాలి. చిటికెడు ఉప్పుతో పాటు 1 టేబుల్ స్పూన్ వెన్న ఈ పిండిలో చక్కగా కలిపేసుకోవాలి. వెన్న ఉంటే వెన్న, లేదంటే నెయ్యి, కానీ వెన్న ఉంటే బాగుంటుంది. పిండిలో వెన్న కలుపుకుంటే చక్కగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతాయంటాం చూసారా, అలా వస్తాయన్నమాట పిండి వంటలు, రుచి కూడా చాలా బాగుంటాయి. సో ఇప్పుడు వెన్న మొత్తం చక్కగా పిండిలో ఫస్ట్ బాగా కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత అప్పుడు నీళ్లు పోసి పిండిని తడుపుకోవాలి. అయితే ఇప్పుడు మనం చిన్న చిన్న షాప్స్లో 1 రూపీకి 2 రూపీస్కి కొనుక్కునే స్నాక్స్లో వెన్న అయితే వేయరు, నూనె ఉంటుంది కదా, నూనె బాగా వేడెక్కిన తర్వాత ఆ నూనె వేస్తారనమాట. సో ఇంట్లో చేసుకుంటాం కాబట్టి చక్కగా మనం కొంచెం ఎక్కువ వెన్న వేసి చేసుకుంటే హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా ఇంకా బాగుంటుంది. సాఫ్ట్గా పిండి తడుపుకోవాలి. చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలన్నమాట. ఇలా పిండి తడిపిన తర్వాత ఒక 5 నిమిషాలు రెస్ట్ ఇచ్చి చేస్తే కనుక సాఫ్ట్గా బాగుంటుంది. సో పిండి తడిపేసాం కదా, ఒక 5 నిమిషాలు దీనికి రెస్ట్ ఇవ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత స్టార్ట్ చేద్దాం. ఈలోపు హ్యాండ్ వాష్ చేసుకుంటాం. పిండి తడుపుకున్న తర్వాత ఒక 5-10 నిమిషాలు ఇలా రెస్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు కింద కాస్తంత పొడి పిండి, యాక్చువల్లీ అవసరం లేదు బట్ ఎందుకైనా మంచిది సేఫ్టీ కోసం, ఇప్పుడు
దీన్ని మనం మరీ సన్నగా కాదు కొంచెం లావుగానే ఒత్తుకోవాలి ఇలా లావుగా ఒత్తుకున్న తర్వాత चपाती लागा लावगा उत्तुकुन तर्वात मध्यलो लाइट गा कुंचम नीलु वेसुकोनी कास्तंत इला पोडी पिंडी कुंचम वेसुकोनी इप्पुडु मनं रोल चेसुकुंटे ओकदानिकि ओकटि अंटुकुंटुंदन्नमाट विडिपोकुंडा उंडडानिकि कास्त नीलु चल्लुकोनी टाइट गा इला रोल चेसुकोवाली ఇలా రోల్ చేసుకున్న తర్వాత నైఫ్ తీసుకొని దీని కొంచెం పొడి పిండి ఇలా అద్దుకుంటే పిండి అతుక్కోకుండా ఉంటుందన్నమాట ఇలా కట్ చేసుకోవాలన్నమాట మనం ఇంతకు ముందు చిరోటిలు చేసాం కదా అలాగే అందులోనేమో రవ్వ వేసాం ఇప్పుడు ఇక్కడ బియ్య పిండి వేస్తున్నాం అయితే సైడ్స్ లాక్స్ ఉంటాయి కదా సైడ్ ఇలా క్లోజ్ చేసేటప్పుడు కొంచెం నీళ్లు పెట్టి ఇలా పెట్టేస్తే గనక ఊడిపోకుండా ఉంటుంది ఇలా అన్ని కట్ చేసుకోవాలి ఆల్్రెడీ నూనె చాలా వేడెక్కింది సరే ఆఫ్ చేసేద్దాం ఫ్రై చేసేటప్పుడు నూనె మట్టికి ఎక్కువ వేడిగా ఉండకూడదు మధ్య మధ్యలో ఇలా కత్తికి పిండి పెట్టుకున్నాం అనుకోండి కత్తికి అంటుకోకుండా ఉంటుంది తడి పిండి ఇలా అన్ని కట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం షేప్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ పాకం గట్టి చెక్కల కావాల్సిన చెక్కలు రెడీ చేసేసాం దీన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి అలాగే ఇక్కడ పాకం కూడా వచ్చేసింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఎందుకంటే ఇది ఫ్రై అవడానికి టైం పడుతుంది ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న వాటిని మెల్లిగా నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి నూనె మట్టికి ఎక్కువ వేడిగా ఉండకూడదు పిండి వంటలు చాలా రకాలుగా చేస్తారండి రకరకాల పిండి వంటలు అసలు మనకి తెలియని పిండి వంటలు చాలా ఉన్నాయి అందులో చిన్నప్పుడు మనం చేసుకున్న వాటిలో ఈ పాకం గట్టి చెక్కలు ఒకటి ఇలా అన్ని నూనెలో వేసి చిన్న మంటలో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అలానే మరి బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం లేదు చక్కగా వేగితే సరిపోతుంది మరి ఇవి వేగే లోపల ఒక్కసారి కిచెన్ ని క్లీన్ చేసుకుందాం ఇక్కడ పాకం ముందుగానే రెడీగా ఉంది కదా ఈ పాకంలో మనం ముందు వేయించి పెట్టుకున్న నువ్వుల్ని వేసేసుకోవాలి ఇది మట్టికి ఆప్షనల్ మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ కలర్ వస్తే సరిపోతాయి మరి ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదు అప్పుడే ఫ్రెష్ గా తడుపుకున్న పిండి కాబట్టి మామూలుగా ఈ కలర్ వస్తే సరిపోతుంది జస్ట్ పాకంలో వేసుకొని అటు ఇటు రోల్ చేసుకోవడమే అయితే మన దగ్గర ఉన్న బెల్లం కొంచెం కలర్ ఎక్కువగా ఉంది అంటే పాకం బెల్లం ఇది మనకి రమ్య గారు పంపించిన ఫోటోస్ లో అయితే కాస్త ఉప్పు బెల్లం అన్నమాట అది లైట్ కలర్ లో ఉంటుంది మనం వేసింది ఇది పాకం బెల్లం ఇది టేస్ట్ చాలా బాగుంటుంది కాకపోతే కలర్ కొంచెం డార్క్ గా ఉంటుంది అన్నమాట అంతే ఇవి నిలవ ఉంటాయి చక్కగా వారం 10 రోజులు నిలవ పెట్టుకొని ఎంజాయ్ చేయొచ్చు కాకపోతే చల్లగా అయిపోయిన తర్వాత డబ్బాలో పెట్టేసి మూత పెట్టుకోవాలి మొత్తం చల్లగా అయిన తర్వాత వేడిగా ఉన్నప్పుడు మట్టికి డబ్బాలో పెట్టి మూత పెట్టేస్తే ఆవిరికి బూజు వచ్చేస్తాయి ఒక్కొక్కటి తీసి ప్లేట్ లో పెట్టుకోవడమే
చాలా చాలా వేడిగా ఉంటాయి. చల్లగా అయిన తర్వాతనే ముట్టుకోవాలి, లేదంటే చేయి కాలుతుంది. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారన్నమాట. టేస్ట్ చాలా బాగుంటాయి ఇవి. చక్కగా పాకం చెక్కలు చేసేసాం కదండి. ఈరోజు రథసప్తమి, రథసప్తమి రోజు మనం చక్కగా పాకం పట్టిన చెక్కలు చేసుకున్నాం. పాకం గట్టి చెక్కలు తయారు చేసాం, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. పాకం గట్టి చెక్కలు తయారీ విధానం, ముందుగా ప్యాన్ లో నువ్వులని మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే వేడి ప్యాన్ లో బెల్లం, కొన్ని నీళ్లు, కొంచెం చక్కెర వేసి పాకం తయారు చేసుకుని అందులో వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండి, బియ్యం పిండి, ఉప్పు, వెన్న వేసి బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి పిండి తడుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాలు పిండికి రెస్ట్ ఇచ్చి చపాతి లాగా లావుగా ఒత్తుకొని రౌండ్ గా చక్రాల లాగా చుట్టుకొని కట్ చేసుకుని వేడిగా ఉన్న నూనెలో వేసుకుని చక్కగా వేయించుకున్న తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకంలో వేసి ముంచుకొని తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన పాకం గట్టి చెక్కలు తయారవుతాయి.